ఏపీకి కాబోయే కొత్త ముఖ్యమంత్రి పవర్ ఇప్పుడిదే సర్వత్రా చర్చనీయాంశమవుతుంది. అధికార వైసీపీ కూడా ప్రధాన ప్రతిపక్షం టీడీపీని, మాజీ సీఎం చంద్రబాబుని పక్కన పెట్టి పవన్ ని టార్గెట్ చేయడంపై ప్రజలు చర్చించుకుంటున్నారు. పవనే అసలు ప్రత్యర్థిగా పరిగణిస్తుండడం హాట్ టాపిక్ అవుతోంది. మొన్నటి వరకు ఒకచోట కూడా గెలవలేదని చంద్రబాబు దత్తపుత్రుడు బీజేపీ ప్యాకేజీ తీసుకున్నాడంటూ వాదించిన వైసీపీ సడన్ గా రూటు మార్చడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇప్పటికే పవన్ రాజకీయంగా దూసుకెళ్తున్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీని గెలవనివ్వనని కూడా శపథం చేశారు. అవసరమైతే భావసారూప్యత కలిగిన పార్టీలతో పొత్తు పెట్టుకుంటానని, ప్రజా వ్యతిరేక ఓటు చీలిపోనివ్వనని కూడా స్పష్టం చేశారు. అప్పటి నుంచి అధికార పార్టీ నేతలకు కంటి మీద కొనుకు లేకుండా చేస్తున్నారు. ప్రస్తుతానికైతే పవన్ పక్కా రాజకీయ వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. జనసేనకి బలమున్న నియోజకవర్గాలపైనే కాన్సన్ట్రేట్ చేస్తారు. వచ్చే ఎన్నికల్లో జనసేన లేని ప్రభుత్వం ఏర్పాటు చేయడం అసాధ్యం చేసేలా పావులు కదుపుతున్నారు. జనసేన ఎన్ని స్థానాల నుంచి పోటీ చేస్తుంది, పవన్ ఎక్కడ బరిలో దిగుతారు, గత మాదిరిగా రెండు నియోజకవర్గాల నుంచా, లేకుంటే ఒకే ఒక స్థానాన్ని ఎంచుకుంటారా అన్న దానిపై ఇప్పటి వరకు స్పష్టత లేదు. అయితే జనసేన పార్టీకి సంబంధించి వైసీపీ నేతలు లోపల కుట్ర పన్నుతున్నారని, కసరత్తు జరుగుతుందని జన సైనికులు చెప్తున్నారు. అంది వచ్చిన ఏ అవకాశాన్ని విడిచిపెట్టకూడదని పవన్ డిసైడ్ అయినట్టు తెలుస్తుంది. మరోవైపు పవన్ చేతికి కొత్తగా రెండు ఉంగరాలు దర్శనమిస్తున్నాయి. అందులో ఒకటి పగడంతో కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం ప్రత్యేక యాగాలు, పూజలు చేస్తున్నట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే పవన్ చేతికి ఉంగరాలంటూ ఒక కొత్త చర్చ స్టార్ట్ అయింది. ఆ మధ్యన పవన్ సన్నిహితుడు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఉపనయనం చేయించుకున్నారన్న వార్తలు వచ్చాయి. అయితే అవన్నీ జనసేన గెలుపునకే అంటూ కామెంట్లు కూడా వినిపించాయి. తాజాగా పవన్ చేతిలో ఉన్న పగడపు ఉంగరం అంత ఖరీదు కాకపోయినా తలపెట్టిన కార్యక్రమాలు దిగ్విజయంగా ముగియడానికి అటువంటివి ధరిస్తూ ఉంటారు. మరోవైపు పవన్ నటిస్తున్న తాజా చిత్రం హరిహర వీరమల్లు భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా సక్సెస్ అయితే అటు పొలిటికల్ మైలేజ్ వస్తుందని భావిస్తున్నారు. అందులో భాగంగానే పవన్ చేతికి ఉంగరాలు పెట్టి ఉండొచ్చని అభిమానులు అంటున్నారు. అటు పొలిటికల్, ఇటు సినిమా రంగంలో పవన్ సక్సెస్ కోసం ఉంగరాలు ధరించడం చూసి అభిమానులు మురిసిపోతున్నారు. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.